కచోరీ చేయాలి అంటే ఫస్ట్ ఈ చుక్కుడుగాయ గింజలు తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసి దీన్ని బరకగా దంచుకోవాలి. యాక్చువల్గా ఇది పేస్ట్ అవ్వకూడదు, కేవలం దంచినట్టు అవ్వాలి. పేస్ట్ అయిందనుకోండి పాడైపోతుంది. అందుకని చెప్పేసి మిక్సీ జార్ పెట్టిన తర్వాత బుర్రను ఒకసారి కొట్టి స్పూన్ పెట్టి కలుపుకోండి. మళ్ళీ ఇంకొకసారి అవసరం పడితే ఇందులో ఉన్న ఆ చుక్కుడుకాయలు కొంచెం నలగాలి, అంతేగాని పేస్ట్ అవ్వకూడదు. అప్పుడే మన కచోరీలు చాలా బాగుంటాయి. మన ఈ కచోరీలు చేసుకోవడం కోసం కొంచెం నూనె వేసుకొని మరీ ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఇది స్టఫింగ్గా వెళ్ళబోతుంది. మనం కచోరీ లోపల దీన్ని పూర్ణంలా పెట్టుకుంటాం, అందుకని చెప్పేసి కొంచెం తక్కువగానే నూనె వేసుకోండి. ఇందులో మనము చూడండి సాఫ్ అయితే ఈ కచోరీలో ఆ మంచి స్వీట్ ఫ్లేవరు, కొంచెం ఉప్పు అన్నీ ఉంటాయి. దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఇందులో ఇంగ్రీడియంట్స్ ఎక్కువ పడతాయి అవన్నీ చూడండి. ఇలా వేసిన తరువాత ఇందులో మనం జీలకర్ర కూడా క్రష్ చేసి ఇందులో వేసుకోండి. ఆహా, ఇవి వేయగానే మంచి సువాసన వచ్చేస్తుంది. ఇందులో నువ్వులు, కొంచెం గరం మసాలా, పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి, పచ్చి ధనియాలు కూడా మీరు ధనియాలు చాప్ చేసి ధనియాన్ని వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఫస్ట్ ఆ నూనె కొంచెం వేసాం కదా, అందులో దీన్ని లైట్గా ఇలా కుక్కవనిద్దాం. ఇప్పుడు మన చుక్కుడుకాయ ఏదైతే పరకగా మనము పేస్ట్ చేసామో దాన్ని ఇందులో వేసుకోండి. మరి ఈ కచోరీలో మిక్చరు ఆ నువ్వులు అన్నిట్ల ఫ్లేవర్ వచ్చినా దీంట్లో మనకి మెయిన్గా ఫ్లేవర్ని టేస్ట్ని అందచేసేది కొంచెం పంచదార కూడా. ఇప్పుడు ఇందులో కొంచెం పంచదార, పంచదార కూడా చూడండి ఎంత చక్కగా అందులో తీపిదనం దీంట్లో తెలియాలి. అలాగే కొంచెం ఉప్పు, ఉప్పు వేసినప్పుడు ఈ చుక్కుడు గింజల్లో ఉన్న తేమ లైట్గా బయటకు వచ్చేస్తుంది. తర్వాత స్లో మంటలో దీన్ని కుక్ చేసుకోండి. కింద అంటుకుంటూ ఉంటే దాన్ని స్లోగా గీకేస్తూ కుక్ చేసుకోవాలి. మన ఈ లిలువా కచోరీ మనం ఏదైతే చేస్తున్నామో ఆ మిశ్రమాన్ని అంతా కుక్ చేసిన తర్వాత ఇది చూడండి ఈ ముద్ద, దీన్ని చక్కగా చల్లార్చుకుందాం. ఎందుకంటే కచోరీలో వేసినప్పుడు ఇది చల్లగా ఉండాలి కాబట్టి ఇది చక్కగా చల్లార్చుకొని తర్వాత ఇది కచోరీలో మనం ఎలా స్టఫింగ్ చేయాలో చూద్దాం. కచోరీకి కావాల్సిన మిశ్రమం రెడీ అయిపోయింది. ఈ కచోరీలకి మిశ్రమం తయారు చేయడం మనము బొబ్బట్లకు తయారు చేసుకున్నట్టుగానే నేను బొబ్బట్లకి మైదాపిండి అలాగే కొంచెం రవ్వని నానపెట్టి వేసుకుంటాను. వేసి దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటాం. కావాలనుకుంటే కొన్ని నీళ్లు, ఎందుకంటే ఆల్రెడీ రవ్వలో నీళ్లు పోసి నానబెట్టాను. ఇలా కొంచెం వేసి దీన్ని ఈ విధంగా కలిపేసుకుంటాం. మనకి రవ్వ వేయడం వల్ల మన కచోరీలు మనకి సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా వేసిన తరువాత ఈ మిశ్రమాన్ని కొంచెం మర్దన చేసుకోవాలి. ఈ విధంగా మర్దన చేస్తే మనకి ఈ పిండి మిశ్రమం సాఫ్ట్గా తయారవుతుంది. తర్వాత కచోరీలు చేసేటప్పుడు దీన్ని సన్నగా ఇలా ఇలా అన్నప్పుడు చిరక్కుండా ఉంటుంది, అందుకని చెప్పేసి దీనికి కావలసినంత మర్దన చేసేసి ఒక 5 నిమిషాల పాటు దీన్ని రెస్ట్ ఇచ్చేద్దాం. ఇలా కొంచెం చేసిన తర్వాత మరి కొంచెం నెయ్యి వేసుకొని అదే మర్దన చేయండి. ఆ నెయ్యిని కూడా పీల్చుకొని ఈ పిండి మిశ్రమం పర్ఫెక్ట్గా తయారవుతుంది. కచోరీల మిశ్రమంలో లైట్గా నిమ్మకాయ వేసుకుందాం. మీరు టేస్ట్ చేయండి. ఇది స్వీట్గా కొంచెం ఉప్పుగా పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే మన కచోరీలు కూడా తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ మిశ్రమం మనం రెడీగా పెట్టుకున్నాం. ఈ పిండి మిశ్రమం ఏదైతే ఉందో దాంట్లో మరి కొంచెం నెయ్యి వేసుకోండి. మనకి ఫోల్డింగ్ అంటే ఇట్లా ఉండలు కట్టడానికి చాలా బాగా ఈజీగా ఉంటుంది. ఇలా పిండి తీసుకోండి. కావాలనుకోండి మీరు ఇలా టేబుల్ మీదనే ఈ విధంగా చేయొచ్చు. తర్వాత మన ఈ కచోరీలు చిన్న నిమ్మకాయ సైజులో మనం చేసుకుంటాం. ఇలా పెట్టండి. ఇలా మధ్యలో పెట్టిన తర్వాత ఈ కొనల్ని ఇలా తీసుకొని దాన్ని దగ్గరికి చేసి ఇలా తీసేయండి. తీసిన తర్వాత ఈ పిండి ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా గుచ్చి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా
ఇలా చేసి ఈ కచోరీల్ని ఇలా పెట్టేసుకోవాలి. అంతే, వేడి నూనెలో ఫ్రై చేసుకుంటే ఈ కచోరీలు అద్దరిపోతాయి, సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. మిగతావి కూడా ఈ విధంగా నేను చేసేసుకుంటాను. కచోరీలు మనం ఫ్రై చేసేటప్పుడు మరీ ఎక్కువ వేడి ఉండకూడదు. సమోసాలు ఏ టెంపరేచర్లో ఫ్రై చేస్తామో అలా చూడండి, గుండ్రంగా ఉన్నాయి. ఈ విధంగా వేసుకొని వీటిని వేసి కొంచెం తక్కువ వేడిలో ఫ్రై చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి. పైన కోటింగ్ మరీ ఎక్కువ ఉండకూడదు, ఇలా చాలా లైట్గా ఉంటే బాగుంటుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు బంగారు ఉండల్లా తయారవుతాయి ఈ కచోరీ. లోపల కొంచెం తీగ పుల్లగా అంత పర్ఫెక్ట్ ఫ్లేవర్స్ తోటి మన చుక్కుడుగాయ గింజలతోటే మీరు చేసుకోవచ్చు. తినడానికి బాగుంటుంది. మీ అందరికీ తెలుసు చుక్కుడు గింజల్లో ప్రోటీన్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది. స్నాక్స్ రూపంలో దీన్ని మన సమోసాల కంటే చాలా ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ సింపుల్ కచోరీ మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు. మంచి బంగారు రంగు వచ్చిన తర్వాత వీటిని తీద్దాం. ఆ పిండి మిశ్రమం చూశారు, లోపల స్టఫింగ్ మిశ్రమం చూశారు. మీకు స్టఫింగ్లో మీరు ఎటువంటి మార్పులైనా ఒక రెసిపీ మేము మీకు ఏదైనా చూపిస్తే ఏంటి అంటే ఇలా చేసుకోవచ్చు అని సజెషన్. తర్వాత మీరు దాంట్లో కొన్ని మార్పులు తీర్పులు మీకు నచ్చే విధంగా మీరు చేసుకోవచ్చు. ఇందులో నేనే చేసుకునేదైతే కొంచెం జీడిపప్పు ఇలాంటివి కూడా వేసుకుంటాను. దీన్ని స్వీట్లలో కూడా మనం చేసుకున్నాం ఇదివరకు. నేనే కాదు ఎంతోమంది షెఫ్స్ మన ఈటీవీ అభిరుచిలో రకరకాల రుచికరమైన వంటలు, దేశ విదేశాల వంటలు కూడా మీకు చేసి చూపిస్తుంటారు. ఇవన్నీ మీరు మిస్ అయితే మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి. ఈ రెసిపీలన్నీ మీ సొంతం చేసుకోండి. మరి ఇవి మంచి బంగారు రంగు వచ్చి ఫ్రై అయిన తర్వాత వీటిని మనం మీకు ఇష్టం వచ్చినట్టు కావాలంటే టమాటో కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు, చట్నీలతో స్వీట్ చట్నీలతో సర్వ్ చేసుకోవచ్చు, కట్టా మిఠా చట్నీలతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మరి మంచి రంగు వచ్చిన తర్వాత ఫ్రై చేసి ఎలా ఉందో ఎంజాయ్ చేద్దాం. ఒక 7 నిమిషాల తర్వాత మనకి ఆ కావాల్సిన కలర్ వచ్చేసింది. చూడండి, మీడియం హీట్లో నేను ఫ్రై చేసుకున్నాను. పర్ఫెక్ట్గా నాకు కావాల్సిన రంగు వచ్చేంతవరకు కచోరీ దీన్ని మనం కట్ చేసామనుకోండి, దీని లోపల మిశ్రమం మనకు తెలుస్తుంది. ఇలా కచోరీని పైన ఎంతో సన్న కోటింగ్ కానీ లోపల స్టఫింగ్ చూడండి ఎంత అద్దరిపోయిందో. అంటే అలా కట్ చేసి వడ్డించాలని కాదు, నేను ఒకటి చూపిద్దామని చేశాను. చాలా లైట్గా పర్ఫెక్ట్గా మన కచోరీలు. దీన్ని మనం చింతపండు చట్నీతో పాటు వడ్డించుకున్నాము. మన ఈ మిరపకాయల్ని లైట్గా ఫ్రై చేద్దాం. మిరపకాయల్ని లైట్గా కట్ చేసి ఫ్రై చేయాలి, లేకపోతే మనకి నూనె మీద పడుతుంది. దీనిపైన కొంచెం ఇలా ఉప్పు జల్లేసి నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. తుంది నిమ్మకాయ, దీనిపైన లైట్గా నిమ్మకాయ పిండుకుందాం. వీటిని కూడా మన కచోరీలతో పాటు వడ్డించుకుందాం. చుక్కుడు గింజలతో కచోరీ. గుజరాత్ రాజస్థాన్లో చేసే ఈ కచోరీ తయారు చేయడానికి ముందుగా ఆ చుక్కుడు గింజల్ని మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం నూనె, సోంపు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, నువ్వులు, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, మన చుక్కుడుగాయల పేస్టు, పంచదార, ఉప్పు అన్నీ వేసి చూపించిన విధంగా కుక్ చేసుకోండి. కుక్ అయి కొంచెం దగ్గరకు అయిన తర్వాత దాన్ని తీసి ఒక ప్లేట్లో కూల్ చేసుకోండి. దీనికి పిండి మిశ్రమం తయారు చేయడానికి ఒక బౌల్లో మైదా పిండి, అలాగే నానపెట్టిన రవ్వ దాంట్లో వేసి నెయ్యి వేసుకుని నీళ్లు పోసి సాఫ్ట్ డో తయారు చేసుకోండి. చల్లారిన తర్వాత కొంచెం నిమ్మకాయ పిండి, చూపించిన విధంగా ఆ పిండిని తయారు చేసుకుని దాని లోపల మన చుక్కుడుగాయ మిశ్రమాన్ని స్టఫ్ చేసి గుండ్రంగా తయారు చేసి చిన్న చిన్న నిమ్మకాయ సైజులో చేసిన ఈ కచోరీని మీరు వేడి నూనెలో బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి వేడి వేడిగా చింతపండు సాస్ తోటి వడ్డించుకుంటే చాలా చాలా బాగుంటుంది.